అయోధ్య నగర పూర్తి చరిత్ర. జనవరి 22 దేశం యావత్తు గుర్తుంచుకోదగిన రోజు. ఆ మాటకొస్తే చరిత్ర పూటల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న రోజు. అయోధ్యలో జరగనున్న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకను కనులారా చూడాలని దేశం నలుమూలల నుంచి వేలాది మంది అయోధ్యకు చేరుకున్నారు. అసలు అయోధ్య రామయ్య మందిరానికి ఎందుకంత ప్రాధాన్యం? రామయ్య నడయాడిన అయోధ్యలో మళ్లీ పూజలు అందుకోబోతున్న శ్రీరామచంద్రమూర్తికి సంబంధించి అయోధ్యలో ఎప్పుడేం జరిగిందో చూద్దాం. 1526 పానీపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించిన బాబర్ ఇండియాలో అడుగుపెట్టాడు. దీంతో మొఘలు సామ్రాజ్య పాలన ప్రారంభమైంది. అతడు జనరళ్లలో ఒకరు. ఈశాన్య భారతదేశాన్ని జయించిన సమయంలో 1528 అయోధ్యలో పెద్ద మసీదును నిర్మించి దానికి బాబ్రీ మసీదుగా పేరు పెట్టి బాబర్ను ప్రసన్నం చేసుకున్నాడు. మసీదు వెలుపల హిందువులకు పూజించే వెసులుబాటు కల్పించారు. 1528 ఈ వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మించాలని బాబర్ కమాండర్ మీర్ బాకీ ఆదేశించాడు. అయితే ఈ ప్రదేశం రాముడి జన్మస్థలమని, ఇక్కడ ఆలయం ఉందని హిందూ సమాజం పేర్కొంది. మసీదు గోపురాలలో ఒకదాని కింద రాముడి జన్మస్థలం ఉందని హిందువులు పేర్కొన్నారు. 1529 మీర్ బాకీ ఈ మసీదును నిర్మించాడు. 1885 బాబ్రీ మసీదు విషయంలో చట్టపరమైన వివాదం మొదలైంది. మసీదును ఆనుకొని ఉన్న స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని కోరుతూ మహంత్ రఘుబీర్ దాస్ తొలిసారిగా కోర్టుకెక్కారు. అయితే దీనిని ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ తిరస్కరించారు. ఆ తర్వాత మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతి కోరుతూ భారత కార్యదర్శికి వ్యతిరేకంగా ఫైజాబాద్ కోర్టులో రఘుబీర్ దాస్ టైటిల్ దావా వేశారు. అప్పుడు కూడా ఆయనకు నిరాశ ఎదురైంది. 1949 డిసెంబర్ 22 రాత్రి మసీదు లోపల రాముడి విగ్రహం కనిపించింది. అయితే విగ్రహాన్ని రాత్రికి రాత్రే మసీదులో పెట్టారన్న వాదన కూడా ఉంది. రాముడి విగ్రహం కనిపించడంతో హిందువులు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కంటెస్టెడ్ ఏరియాగా ప్రకటించి ప్రవేశాన్ని లాక్ చేసింది. 1950 హిందువుల వైపు నుంచి మరోమారు దావా వేశారు. గోపాల్ సిమ్లా విహారాత్ పరమహంస రామచంద్రదాస్ ఫైజాబాద్ కోర్టులో దావా వేస్తూ రాముడికి పూజలు చేసేందుకు అనుమతించాలని కోరారు. అందుకు సరేనన్న కోర్టు మసీదు లోపలి ప్రాంగణంలో గేట్లను మాత్రం మూసివేయాలని ఆదేశించింది. 1959 మసీదు భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ నిర్మోహి అఖాడా 3 దావా వేసింది. 1961 బాబ్రీ మసీదు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ యూపీ సున్నీ వక్ఫ్ బోర్డ్ దావా వేసింది. అంతేకాక మసీదు నుంచి రాముడి విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేసింది. 1984 రామ జన్మభూమి ఉద్యమం ప్రారంభమైంది. ఇందుకోసం విశ్వ హిందూ పరిషత్ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని ప్రచార సారథిగా నియమించింది. 1986 ఫిబ్రవరి 1 బాబ్రీ మసీదు లోపలి ద్వారాన్ని తెరిచారు. అయితే గేట్లను తెరవాలని థర్డ్ పార్టీ న్యాయవాది యూసి పాండే ఫైజాబాద్ సెషన్స్ కోర్టును కోరారు. అయితే ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం మాత్రం గేట్లను మూసివేయాలని ఆదేశించింది. 1989 నవంబర్ 9 వివాదాస్పద ప్రాంతంలో శంకుస్థాపనకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పిహెచ్పికి అనుమతిచ్చారు. 1989 అన్ని టైటిల్ సూట్లను అలహాబాద్ హైకోర్టు బదిలీ అయ్యాయి. 1959 నిర్మోహి అఖాడా, 1961 సున్నీ వక్ఫ్ బోర్డు దావాలలో ప్రతివాదులుగా పేర్కొంటూ రామ్ లల్లా విరాజ్మాన్ పేరిట హైకోర్టులో మరో దావా దాఖలైంది. 1990 సెప్టెంబర్ 25 ఆలయ ఉద్యమానికి మద్దతు కోరుతూ గుజరాత్లోని సోమనాథ్ నుంచి యూపీలోని అయోధ్య వరకు ఎల్కే అద్వానీ రథయాత్ర ప్రారంభించారు. ఇది మత హింసకు దారితీసింది. 1992 డిసెంబర్ 6 దేశం నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకున్న కరసేవకులు బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. 1992 డిసెంబర్ 16 మసీదు కూల్చివేసిన 10 రోజుల తర్వాత అప్పటి ప్రధాని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ లిబర్హన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు. 3 నెలల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 1993 జనవరి 7 అయోధ్య భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పివి నరసింహారావు సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం 67.7 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ తర్వాత ఇది చట్టబద్ధమైంది. 1993 ఏప్రిల్ 3 చట్టంలోని వివిధ అంశాలను సవాల్ చేస్తూ ఇస్మాయిల్ ఫారూఖీ సహా మరికొందరు అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్లు వేశారు. ఆర్టికల్ 139A ప్రకారం సుప్రీంకోర్టు తన అధికార పరిధిని అమలు చేస్తూ హైకోర్టులో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్లను బదిలీ చేసింది. 1994 ప్రభుత్వం అయోధ్యా స్థలాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు ప్రజా మెజారిటీతో సమర్థించింది. ఏదైనా ప్రాముఖ్యత ఉంటే తప్ప మసీదులో నమాజ్ చేయడం ఇస్లాంలో అంతర్భాగం కాదని తేల్చి చెప్పింది. అయితే ఈ తీర్పుపై విమర్శలు వెల్లువెత్తాయి. 2002 ఏప్రిల్లో అయోధ్య టైటిల్ వివాదం కేసు మళ్లీ మొదలైంది.
అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచు కేసు విచారణ ప్రారంభించింది. 2003 మార్చి ఆగస్టు మధ్యలో అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద స్థలం కింద ఉన్న భూమిలో ఆర్కియాలజికల్ సర్వే ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడ 10వ శతాబ్దం నాటి హిందూ దేవాలయ అవశేషాలు గుర్తించారు. అయితే ఆర్కియాలజికల్ సర్వే నివేదికను ముస్లింలు ప్రశ్నించారు. 2009 జనవరి 30 17 ఏళ్ల జాప్యం తర్వాత లిబర్హన్ కమిషన్ ప్రధానికి నివేదిక సమర్పించిన అందులోని విషయాలను బహిర్గతపరచలేదు. 2010 సెప్టెంబర్ 30 అయోధ్య భూమిని అలహాబాద్ హైకోర్టు 3 భాగాలుగా విభజించి 3 పక్షాలను పంచుతూ తీర్పు చెప్పింది. ఒక వంతును సున్నీ వక్ఫ్ బోర్డుకు, మరో వంతును నిర్మోహి అఖాడాకు, ఇంకో వంతును రామ్ లల్లా విరాజ్మాన్కు పంచింది. 2011 మేలో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అన్ని పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ బ్యాచ్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. విభజన కోసం ఏ పార్టీ కూడా కోరనప్పుడు డిగ్రీని ఎలా ఆమోదించాలని ప్రశ్నించింది. 2017 మార్చి 21 కోర్టు బయట అన్ని పార్టీలు కలిసి చర్చించుకోవాలని మాజీ సీజే కేహార్ సూచించారు. 2017 ఆగస్టు 11 సుప్రీంకోర్టులోని 3-సభ్య బెంచ్ విచారణకు తిరిగి ప్రారంభించింది. 2018 ఫిబ్రవరి జులై మధ్యలో 1994 ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పు పునర్విచారణ కోసం 7 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి సూచించాలని పిటిషనర్లు కోరారు. 2018 జులై 20 విస్తృత ధర్మాసనానికి సూచించాలన్న అప్పీలుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. 2018 సెప్టెంబర్ 2 పెద్ద బెంచ్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 1994 ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని 3 న్యాయమూర్తులు బెంచ్ తీర్పు చెప్పింది. 2019 జనవరి 8 5 న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఏర్పాటు చేశారు. 2019 మార్చి 8 మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 రోజుల విచారణ తర్వాత కొన్ని కీలక పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కోర్టు పర్యవేక్షణలో రాజ్యాంగ ధర్మాసనం మధ్యవర్తిత్వం వహించాలని ఆదేశించింది. 2019 డిసెంబర్ 12 అయోధ్య భూవివాదం కేసు తీర్పుపై ఎలాంటి మెరిట్లు లేకపోవడంతో దాన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2020 ఫిబ్రవరి 5 వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ మేరకు ప్రధాని మోదీ లోక్సభలో ప్రకటించారు. 2020 ఫిబ్రవరి 24 అయోధ్యలోని సోహావాల్ తహసీల్లోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమిని తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్లోని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ అంగీకరించింది. 2020 మార్చి 25 28 ఏళ్ల తర్వాత రామ్ లల్లా విగ్రహాలను తాత్కాలిక ఆలయం నుంచి ఫైబర్ ఆలయానికి మార్చారు. 2020 ఆగస్టు 5 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 6 నెలలు లేదంటే 7 లోపల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ట్రస్ట్ పేర్కొంది. 2023 అక్టోబర్ 25 రామమందిరాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీని రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించింది. 2024 జనవరి 22 ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమక్షంలో గర్భగుడిలోకి పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 7,000 మందిని ఆహ్వానించారు. వీరిలో పలువురు రాజకీయ నాయకులు, మత పెద్దలు, సెలబ్రిటీలు, పూజారులు ఉన్నారు. 2024 జనవరి 22 ఆలయం నిర్మాణం మొదటి దశ మాత్రమే పూర్తయింది. ఇందులో 2 గర్భాలయాలు ఉన్నాయి. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 5 ఏళ్ల వయసున్న 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని స్థాపించి ప్రతిష్ఠించారు. ఆలయ 2వ దశ నిర్మాణంలో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 2 అంతస్తులు, 5 మండపాలను 2024 చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడి విగ్రహాలు ఆలయం మొదటి అంతస్తులో ప్రతిష్ఠించారు. ఇది 1526 నుండి 2024 కులంకషంగా అయోధ్య చరిత్ర.